ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? హేయ్ కమ్ టు మీ. ఇలా కొట్టేస్తున్నావంటే ఇంట్లో సడన్ గా ఎలక చచ్చిన వాసన వచ్చిందండి, అందుకే బయటకు వచ్చేసి ఇలా స్ప్రే చేసుకుంటున్నాం. ఏంటి ఎలక చచ్చిపోయిందా? దుర్వాసన వచ్చింది బావగారు. బ్యాడ్ స్మెల్ రాగానే ఎలక పోయింది అనుకున్నారా? అలాంటి వాసన వచ్చిందంటే రెండే రెండు కారణాలు. ఒకటి, ఎలకైనా చచ్చుండాలి, లేదంటే మీరు మీ అమ్మ స్నానం చేయకుండా అయినా ఉండాలి. ఏంటలుడు, మీ ఇద్దరు స్నానం చేయకుంటే అలా ఉంటుందా? అరే ఈ తింగర్ దాని మాటలు విని డోక్కునేలా ఉండరు మావయ్యా. ఎందుకండి ఆరోగ్యం పాడు చేసుకుంటారు? అక్క, ఒకవేళ పూజప్పుడు దూకిన ఎలకే చచ్చిపోయిందంటావా? చచ్చాం, ఎలుక చచ్చి మమ్మీ మీద డౌట్ వచ్చేలా చేసిందా ఏంటి? పాపం, ఆ ఎలకేం చేసిందని? అదే ఉండదమ్మా, ఎందుకంటే నిజంగా ఎలకే చచ్చిపోయింటే మీరు ఎదిగినప్పుడు అది కనపడదు కదా. అవును, కనీసం తోక కూడా కనపడలేదు. మరి ఆ వాసన ఎలా వస్తుంది పిన్ని? నానుండే. ఏంటి అలా చూస్తున్నారు? ఇవాళ సాయంత్రం పూట స్నానం చేయలేదు. అంటే పండుగ రోజు రెండోసారి తలస్నానం చేస్తే అరిష్టం అన్నారని. ఎవరన్నారు బావగారు? ఆ కాకరకాయ అనుంటుంది. ఏయ్ మా మమ్మీని అలా అంటావంటే వెళ్ళి చెప్పమంటావా? చెప్తే చెప్పుకోండి, కానీ ఇక్కడికి మాత్రం తీసుకురావద్దు. అత్తయ్య కూడా ఈ పూట స్నానం చేయలేదనుకుంట కదా. అల్లుడు ఇదిగో స్ప్రే బాటిల్, వదినకు కూడా స్ప్రే చేయి. ఈ రాత్రికి మేము ఈ గార్డెన్లోనే పడుకుంటాం. అమ్మయ్యా, మన మీద డౌట్ రాకుండా మేనేజ్ చేసేసాను. ఏంటి అలా చూస్తున్నారు? మేం మూర్చపోయేంత వరకు ఇక్కడే నుంచుని ఉంటారా ఏంటి? మీరెళ్ళండి బావగారు. తెల్లారగానే తలంటే స్నానం చేసి కనబడాలి చెప్తున్నా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.